మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ మెసేజ్ ఈ దినం సందేశము వింటున్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బిఫోర్ వి గో ఇంటూ ద మెసేజ్ లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ సందేశంలోకి వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందు ప్రభు వైపు చూద్దాము ఆ లార్డ్ హెవెన్లీ ఫాదర్ పరలోకమందున్న మా తండ్రి థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ టైం దట్ యు హావ్ గివెన్ us లార్డ్ ప్రభు ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము లోడ్ స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ట్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్ ఈ వాక్యం వింటున్న మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము అండ్ లార్డ్ హెల్ప్ మీ టు స్పీక్ యూర్ వర్డ్ ప్రభా మీ వాక్యాన్ని మాట్లాడడానికి మీరు నాకు సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ ఆపర్చునిటీ ఈ యొక్క అవకాశాలు మీరు మాకు దయచేసినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ అగెన్ ఫార్ బీయింగ్ విత్ అస్ ప్రభా మాతో ఉన్నందుకై మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రే ప్రార్థిస్తున్నాము తండ్రి సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియా సహోదరా సహోదరులకు అబౌట్ హౌ టు టు లెట్ ఆఫ్ పాస్ట్ ద ఫ్యూచర్ విచ్ ఇన్ విడ్ ఫర్ అస్ ఈరోజు నేను ప్రభు మన కొరకును నిర్ణయించినటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన చేయడానికి గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను సో ఇన్ ఆర్ పాస్ట్ వాట్ ఎవర్ డెసిషన్స్ దట్ వీ మేడ్ గతంలో మనం ఏ తీర్మానాలు అయితే తీసుకొని ఉన్నామో దట్ ఈస్ ఆర్ ప్రెసెంట్ టుడే అది మన ప్రస్తుతమై ఉన్నది వాట్ ఎవర్ బ్యాడ్ డెసిషన్స్ ఆర్ గుడ్ డెసిషన్స్ ఆర్ మిస్టేక్స్ వీ మేడ్ మన పాస్ట్ గతంలో మనం ఏ తీర్మానాలు అయితే అవి మంచివైనా కానీ చెడువైనా కానీ ఏ తీర్మానాలు అయితే చేసి ఉన్నామో They దే డిటర్మైన్ అవర్ ప్రెసెంట్ ఆర్ విఆర్ లివింగ్ ఇన్ ద ప్రికాస్ ఆఫ్ దెసిషన్స్ ఆఫ్ ఆర్ పాస్ట్ మనం గతంలో తీసుకున్న నిర్ణయాల్ని బట్టి ఈరోజు మనము వాటిని అనుభవిస్తున్నాము బట్ ద థింగ్ ఇస్ విషయం ఏంటంటే ద మిస్టేక్స్ ఆర్ దెసిషన్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ happened ఇన్ our పాస్ట్ గతంలో మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానాలు కావచ్చు ఏ సంఘటనలు అయితే మన జీవితంలో జరిగాయో

ఎవరితోనైనా మనం చేసిన వాదోపవాదాలు కావచ్చు ఇట్ మైట్ బి ఫెయిల్యూర్ ఆర్ యు మస్ట్ హావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ కాలేజ్ ఆర్ యువర్ స్కూల్ స్కూల్లో కావచ్చు కళాశాలలో కావచ్చు మనం ఎదుర్కొన్నటువంటి అపజయాలు కావచ్చు ఆర్ యు మస్ట్ హావ్ లాస్ట్ యువర్ జాబ్ ఇన్ ద పాస్ట్ గతంలో నీవు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు యు మస్ట్ హావ్ లాస్ట్ యువర్ వెల్త్ ఆర్ హెల్త్ నీ యొక్క ఆరోగ్యాన్ని నీ సంపదను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో నీకు ఉండి ఉండవచ్చు

భవిష్యత్తు మనకు ప్రభువు నియమించినటువంటి భవిష్యత్తు వైపుకు మనం వెళ్లకుండా గతంలో మనం చేసినటువంటి ఈ సందర్భాలన్నీ మనల్ని పట్టి ఉంచేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో మనం చేసినటువంటి పాపాలని మనం చేసిన కార్యములన్నింటినీ క్షమించినప్పటికీ ప్రభువును ప్రభుని మనం అడిగినప్పుడు ఆయన మనం చేసిన తప్పిదములన్నింటినీ క్షమించాడు

లోపము కలిగినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు సో ఆల్ థింగ్స్ దట్ యువ్ డన్ ఇన్ యువర్ పాస్ట్ ఆర్ యాక్చువల్లీ నాట్ హెల్పింగ్ యూ టు బ్రేక్ ఫ్రీ టు గో ఇన్ టు ద ఫ్యూచర్ గతంలో నువ్వు చేసిన ఏ కార్యములు కూడా నువ్వు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా నేను ఆపలేవన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బట్ ద థింగ్ ఇస్ ఆర్ పాస్ట్ యాక్షన్స్ అండ్ పాస్ట్ వర్డ్స్ డు నాట్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్ గతంలో మనం చేసినటువంటి కార్యములు మన భవిష్యత్తుని అవి నిర్ణయించలేవు అన్న విషయాన్ని మనం గుర్తించాలి ఐ వాంట్ టు షో ఫ్రమ్ ద బైబిల్ ఐజేయా ఫార్టీ త్రీ వర్సస్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ రష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనం నుండి నేను కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఇట్ సెట్ దట్ ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ నాట్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్ బిహోల్డ్ ఐ విల్ డో న్యూ థింగ్ నౌ ఇట్ షాల్ స్ప్రింగ్ ఫోర్త్ మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా సో ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద బైబిల్ దట్ టు గా న్యూ థింగ్ ఇన్ ఆర్ లైఫ్ దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది ఆయన మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోచున్నాడు అని బట్ నీడ్ టు ఫర్ ద దార్మర్ థింగ్స్ ద పాస్ట్ ఇన్ దట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్ మన జీవితంలో గతంలో ఉన్నటువంటి విషయాలని గురించి మనం మర్చిపోయే వాళ్ళముగా ఉండ ఉండాలి ఐ వాంట్ టు టేక్ త్రీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ దేవుని వాక్యంలో నుండి మూడు ఉదాహరణలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను దీస్ ఆర్ పీపుల్ హూ హెట్ పాస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దెమ్సెల్స్ ఈ నేను చూపించబోతున్నటువంటి ఈ త్రీ సందర్భాల్లో వాళ్ళు తమ గతంలో పట్టబడినటువంటి వారుగా ఉండి భవిష్యత్తు వైపుకు వెళ్ళలేనిటువంటి పరిస్థితిని మనం వీరి జీవితాల్లో చూస్తాము అండ్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ డి టేక్ ద అడ్వైస్ ఆఫ్ నాట్ లుకింగ్ బ్యాక్ అండ్ హూ ఫేట్ విచ్ వెరీ టెరబుల్ వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మంచిని అనుభవించకపోవడానికి గతంలో చేసినటువంటి వాటిని వాళ్ళు మర్చిపోకుండా ఉండడం అన్నది కారణంగా మనం చూస్తాము సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ రూత్

హస్బెండ్ అండ్ హర్ బ్రదర్ ఇన్ లా డై మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఆమె మామగారు ఆమె భర్త మరియు మరిది గారు చనిపోయినట్లుగా మనం చూస్తాము సో దే నయోమి ఓర్ప అండ్ రూత్ డిసైడెడ్ టు లీవ్ మోయాబ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు జూడా నయోమి రూత్ ఓర్ప వాళ్ళు ఆ యొక్క మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వారు ఇస్రాయేల్ దేశానికి రావాలని తీర్మానం చేసుకున్నారు బట్ నయోమి ఆన్ ద వే టోల్ దెమ్ టు బ్యాక్ 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 టు టు టర్న్ అండ్ ఓన్ కంట్రీ నయోమి వారితో చెప్పింది మీరు మీ యొక్క సొంత దేశాలకు వెళ్ళండి అని చెప్పింది దెన్ ఓర్పా ఆఫ్టర్ పర్సువేషన్ లెఫ్ట్ అండ్ వెంట్ బ్యాక్ టు హర్ ఓన్ కంట్రీ అండ్ హర్ పీపుల్ ఓర్పా కొంత బాధపడినప్పటికీ ఆమె తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె తీర్మానం చేసుకున్నది బట్ రూత్ డిన్ వాంట్ టు టు బ్యాక్ హాస్ట్ అయితే ఋతు మాత్రం తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు వాట్ ఎవర్ హ్యాపెన్డ్ ఇన్ హర్ పాస్ట్ ఇన్ ది సెన్స్ హర్ షీ లెఫ్ట్ హర్ లైఫ్ విచ్ వాస్ దేర్ ఇన్ ద పాస్ట్ గతంలో ఆమె అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆమె తిరిగి తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు సో షీ ఫాలోడ్ నయోమి ఇంటు ఇజ్రాయెల్ నయోమిని ఆమె వెంబడించింది ఇజ్రాయెల్ దేశానికి రావడానికి ఆమె తీర్మానం చేసుకున్నది షీ యాక్సెప్ట్ తన అత్తగారి ఆమె 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 సొంత సొంత ప్రజలుగా భావించినది అండ్ షీ ఆల్సో స్టార్టెడ్ సర్వింగ్ లార్డ్ హర్ ఓన్ గాడ్ దేవుడైనటువంటి తమ దేవుడిగా ఏర్పాటు చేసుకున్నది అండ్ దెన్ ఇఫ్ రీడ్ ఇన్ ఇన్ ద ద బుక్ ఆఫ్ రూత్ రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే దట్ ఆమె బోయాజుని వివాహం చేసుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతాము రూతులకి జన్మించినటువంటి వ్యక్తే వారు యేసు ప్రభు వారి యొక్క పూర్వీకులుగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాము నౌ ఇట్ టెల్స్ us how important it is to leave our past behind గతాన్ని మనం వదిలిపెట్టవలసినటువంటి అవసరాన్ని ఈమె జీవితం మనకు తెలియజేస్తుంది షి డిడ్ వాంట్ టు బ్యాక్ టు ద పీపుల్ న్యూ ఆమె తాను ఎరిగినటువంటి ప్రజల యుద్ధకు తన సొంత దేశానికి ఆమె వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు షి డిడ్ వాంట్ టు బ్యాక్ టు హర్ గాడ్స్ ఆమె తన దేవతల్ని అనుసరించడానికి వెనక్కి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు వన్స్ షీ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ లార్డ్ యెహోవా దేవుడైనటువంటి యహోవా యొక్క శక్తిని ఆమె గమనించిన తర్వాత షీ దిన్ వాంట్ టు గో బ్యాక్ ఇంటూ ద పాస్ట్ ఆమె గతానికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు షీ డిన్ గో వాంట్ టు గో బ్యాక్ టు దట్ సింఫుల్ పాస్ట్ ఆమె పాప సంబంధమైనటువంటి ఆ యొక్క గతంలోకి ఆమె తిరిగి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు బికాస్ షీ వాంటెడ్ టు మూవ్ ఫార్వర్డ్ లీవ్ హర్ పాస్ట్ గాడ్ అ వండర్ఫుల్ థింగ్ ఇన్ హర్ ఫ్యూచర్ ఆమె గతాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడానికి ఆమె ప్రయత్నం చేసింది వెంబడించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి దేవుడు గొప్ప కార్యములు ఆమె జీవితంలో చేయడాన్ని మనం చూస్తాము నవ్ ఫ్రెండ్స్ కాబట్టి నా ప్రియ సహోదరులారా మేబీ యూ హెంట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అస్ యువర్ సేవియర్ యట్ ఇంకా మీరు యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండవచ్చు ఆర్ క్రైస్ట్ యువర్ పర్సనల్ మీరు యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాల్సిన అవసరం ఉన్నది అండ్ యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ గతంలో జరిగినటువంటి వాటిని వదిలిపెట్టి నువ్వు భవిష్యత్తు వైపుకు వెళ్ళవలసిన అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఇఫ్ నాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ సంథింగ్ డోంట్ థింక్ దట్ ఇన్ ద పాస్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ద ఫ్యూచర్ దేవుడు నిన్ను ఏదైనా చేయమని అడిగినప్పుడు గతంలో నువ్వు చేసినటువంటి కార్యాన్ని చూపించి భవిష్యత్తు వైపుకు వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు ఇన్ ఇఫ్ యూ సీ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్ వి నో దట్ గ్రంథంలో మనం గమనించినట్లయితే షీ డిడ్ థింక్ దట్ బికాజ్ షీ హాడ్ అ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మోయాబ్ మోయాబ్ దేశంలో ఆమెకున్నటువంటి ఉన్నటువంటి చేదు అనుభవాన్ని గతాన్ని ఆమె చూడలేదు షీ డిడ్ థింక్ దట్ ద సేమ్ థింగ్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్ ఇన్ జూడా

అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే బిఫోర్ హీ బికేమ్ అ పాల్ ఆయన పౌలుగా మారకముందు హి వాస్ అ సౌల్ ఆయన సౌలుగా ఉన్నారు హి పెర్సిక్యూటెడ్ ద చurches ఆయన సంఘాలను హింసించేవాడుగా ఉన్నారు హి పెర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ క్రైస్తవుల్ని ఆయన ఎంతగానో హింసపెట్టినవాడుగా ఉన్నాడు హి విట్నెస్ సో మెనీ క్రిస్టియన్స్ బీయింగ్ పుట్ డెత్ అనేక మంది క్రైస్తవులు మరణించడానికి ఆయన సాక్షిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము బట్ అయినప్పటికీ వెన్ ద లార్డ్ హెమ్ ఆయనను ప్రభు అయిన యేసు మార్చినప్పుడు థింక్ ఆయన గతాన్ని ఆలోచన చేయలేదు థింక్ దట్ ఇన్ ద పాస్ట్ ఐ సిన్ సో సిన్స్ సో ఇన్ ద ఫ్యూచర్ ఐ షుడెంట్ డూ ఎనీథింగ్ గుడ్ గతంలో నేను ఎన్నో హింసలకి పాలు పొందాను కాబట్టి భవిష్యత్తులో నేను ఇంకా ఏమి చేయలేను అని ఆయన అనుకోలేదు హీ థింక్ దట్ వర్తి టు ప్రీచ్ ద గాస్బల్ సువార్తని ప్రకటించడానికి నేను అర అనర్హున్ని అని ఆయన అనుకోలేదు థింక్ దట్ బికాస్ ఇన్ ద పాస్ట్ ఐ పర్సిక్యూటెడ్ చర్చెస్ ఐ ప్రీచ్ అబౌట్ క్రైస్ట్ ఇన్ ద ఫ్యూచర్ గతంలో నేను అనేక సంఘాలని హింసించాను కాబట్టి భవిష్యత్తులో నేను క్రీస్తును ప్రకటించకూడదు ప్రకటించడానికి నేను యోగ్యుని కాదు అని ఆయన అనుకోలేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇఫ్ వాట్ ఫేసింగ్ విత్ టుడే కాబట్టి నా స్నేహి స్నేహితులారా ఇది ఈ రోజులు మనం ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఇదే ఇఫ్ యూ థింక్ మీరు గతాన్ని ఆలోచన చేసినట్లయితే దట్ ఇన్ ద పాస్ట్ ఐ వాజ్ అ టెర్రబుల్ సిన్నర్ అండ్ ఐ డు నాట్ హ్యావ్ ఇఫ్ యూ థింక్ దట్ ఇన్ ద పాస్ట్ యుర్ అ టెర్రబుల్ సిన్నర్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ యూ డు యూ డు నాట్ డిజర్వ్ టు ప్రీచ్ ద గాస్పల్ మీరు గతంలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టి దాన్ని బట్టి మీరు భవిష్యత్తులో సువార్త ప్రకటించకూడదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు

అలాంటి వాటన్నిటిని కూడా ఆయన నీ మంచి కొరకు ఆయన మార్చివేసేవాడుగా ఉన్నాడు అండ్ ఇఫ్ యూ సీ ది అదర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ దేవుని వాక్యంలో మరొక ఒక ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను ఇట్ ఇస్ జోసెఫ్ యోసేపు గారు హి హ్యాడ్ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ హిస్ లైఫ్ యోసేపు గారి జీవితంలో అనేక ఇబ్బందులు శ్రమలు ఉన్నాయి హి వాస్ సోల్డ్ యాస్ ఎ స్లేవ్ ఆయన ఒక దాసుడిగా అమ్మబడినాడు హి వాస్ టేకెన్ టు ద ప్రిజన్ ఆయన ఆయొక్క చెరసాలలో వేయబడ్డారు హీ హ్యాడ్ నో హోప్ ఇన్ ద ప్రిజన్ ఆ యొక్క చెరసాలలో ఉన్నారు ఆయనకు ఏ రకమైన నిరీక్షణ లేనివాడుగా ఉండాడు ఉన్నాడు బట్ గాడ్ టర్న్డ్ ఇట్ అరౌండ్ ఫర్ హిస్ గుడ్ అయితే దేవుడు ఆ సందర్భాలన్నిటిని ఆ పరిస్థితులన్నిటిని తన మంచి కొరకు మార్చివేసిన వారుగా ఉన్నారు అండ్ వెన్ గాడ్ గేవ్ హిమ్ ద ఆపర్చునిటీ దేవుడు ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు హీ డిడ్ థింక్ దట్ హీ డిడ్ డిజర్వ్ టు బీ సెకండ్ ఇన్ కమాండ్ ఫర్ ద ఫారో అయితే దేవుడు ఆయనకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి నిర్ణయించినప్పుడు ఆయన ఏమాత్రం వెనుక ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వర్క్ దట్ గివింగ్ మీ సో ఐ వుడెన్ డూ ఇట్ ఫ్ ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నేను చేయలేను నాకు ఏ రకమైన అనుభవం లేదు అని ఆయన భయపడి ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఆయన జీవితంలో మనకు కనబడదు say that I do not belong to this నేను ఈ దేశానికి చెందినటువంటి వాడిని కాదు కాబట్టి ఇది నేను చేయను అని ఆయన చెప్పలేదు యందు ఆయన నమ్మకం కలిగి భవిష్యత్తు విషయంలో ఆయన ముందు అడుగు వేసినట్లుగా మనం చూస్తాము ఆయన తన స్నేహితు ఆయన సహోదరులందరినీ ఆయన క్షమించాడు

నువ్వు ఇతరులని క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా ఐ విత్ బికాస్ దే సంథింగ్ టు యూ నీకు వారు చేసిన కార్యాలని బట్టి వారి మీద కోపాన్ని నువ్వు చూపిస్తున్నావా ఐ యాంగ్రీ దట్ సెడ్ వెరీ బ్యాడ్ వర్డ్స్ అబౌట్ యూ నీ గురించి చెడుగా చెప్పిన దాన్ని బట్టి ఇతరుల మీద నువ్వు కోపాన్ని కలిగి ఉన్నావా ఐ ఐ యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ చీటెడ్ యూ నిన్ను మోసం చేసినటువంటి కారణం చేత ఇతరుల మీద నువ్వు కోపాన్ని ఆ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావా ఐ స్టిల్ ఇన్ యాంగ్జైటీ పెయిన్ అండ్ యాంగర్ నువ్వు ఇంకా ఆ యొక్క ఆతురత కోపము పగ కలిగి ఉన్నావా దెన్ టు నీకు ఈరోజు సందేశం ఏంటంటే లెట్ ఇట్ గో గతం గ వదిలిపెట్టు లెట్ యువర్ పాస్ట్ గో నీ గతాన్ని వదిలిపెట్టు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద గతంలో ఏమి జరిగినా దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు బికాస్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ లైఫ్ నీ జీవితంలో దేవుడు నూతనమైనటువంటి కార్యము చేయబోతున్నాడు బిఫోర్ క్లోజ్ నేను ముగించడానికి ముందు ఐ వాంట్ టు గివ్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఉదాహరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను టిల్ సీన్ నైస్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని

చాలా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం ఎందుకంటే ఆమె వెనక్కి తిరగడాన్ని బట్టి ఉప్పు స్తంభంగా మారినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాడు వెనక ఏం జరుగుతుందో మీరు చూడవద్దు అని చెప్పాడు వెనక్కి తిరగొద్దని దేవుడు చాలా నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పాడు

మంచిది ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్ గతముకి వెళ్ళకుండా ఉండడం ఎప్పటికీ మంచిది అండ్ వెన్ యూ లెట్ గో ఆఫ్ యో పాస్ట్ గతముకు వెళ్ళకుండా ఉన్నట్లయితే గోడ్ విల్ గివ్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు నీకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చేవాడుగా ఉన్నాడు సో వట్ ఎవర్ యువ ఫేస్ ఇన్ ద పాస్ట్ వట్ ఎవర్ యువర్ ఫేసింగ్ ఇన్ ద ప్రజెంట్ గతంలో మీరు ఏ యొక్క సందర్భం ఏ యొక్క పరిస్థితులు కూడా వెళ్ళి ఉండవచ్చు ప్రస్తుతము ఏ రకమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో గాడ్ ఇస్ టెల్లింగ్ యు నౌ దేవుడు ఈ ఈ సమయంలో మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దట్ హి ఇస్ గోయింగ్ టు మేక్ సంథింగ్ న్యూ దేవుడు నీ జీవితాన్ని నూతన పరచబోతున్నాడు అండ్ అస్ ఇట్ యాస్ వి రీడ్ ఇన్ ద లేటర్ వర్సెస్ ఇన్ ఐషయా 43 త్రీ ఎషయా గ్రంథం నలభై మూడో అధ్యాయం మనం ఆల్రెడీ చదువుకున్నాము ఇట్ సేస్ దట్ ఐ విల్ ఈవెన్ మేక్ రోడ్ ఇన్ ఇన్ ద అండ్ రివర్స్ సెస్ దేక్స్ యోగ్రంథం నలభై మూడవ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను మన దేవుడు అసాధ్యాన్ని సాధ్యముగా చేసేటువంటి దేవుడు మన నుండి దేవుడు కోరుకుంటున్నది ఒకటే

దే మస్ట్ బీ రియలీ హోర్ట్ఫుల్ వర్డ్స్ సేయింగ్ దట్ యుల్ నెవర్ సక్సీడ్ ఇతరులు నిన్ను జీవితంలో విజయాన్ని పొందలేవు అని అని ఉండవచ్చు ఇంపాసిబుల్ ఫర్ యూ టు గెట్ మ్యారీడ్ నీకు వివాహం అవడం అన్నది అసాధ్యము అని అని ఉండవచ్చు వేరే వాళ్ళు ఇట్ దే మస్ట్ హెవ్ సెట్ దట్ యువర్ లైఫ్ ఇస్ జస్ట్ గోయింగ్ టు స్టే ద సేమ్ నువ్వు నువ్వు ఈ విధమైన పరిస్థితుల్లోనే వెళ్తావు అని నిన్ను నిరుత్సాహపరిచి ఉండవచ్చు ఇతరులు బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ టుడే దేవుడు ఈ దినం నీతో చెప్తున్నాడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్ గతము వైపు నువ్వు వెళ్ళకుండా ఉన్నట్లయితే God is going to do something new in your life. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యము చేసేవాడుగా ఉన్నాడు. And I believe that నేను దీన్ని నమ్ముతున్నాను. That as you are watching this message now

ఇతరుల మీద కోపాన్ని మీరు ఆపివేయమని నేను మీకు మనవి చేస్తున్నాను థింక్ హౌ జీసస్ వుడ్ యేసుప్రభ్ వారు చేసిన కార్యాలని ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను ఇఫ్ జీసస్ ఇన్ ప్లేస్ రియాక్ట్ యేసుప్రభ్ వారు నీ స్థానంలో ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో అది ఆలోచన చేయమని నీకు మనవి చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు బట్ ఇఫ్ ఇఫ్ ఆల్వేస్ అండ్ నాట్ నాట్ ఫర్ యూ హ్యాపీ నువ్వు ఎల్లప్పుడూ కోపంగా ఉన్నట్లయితే నువ్వు సంతోషంగా ఉండలేవు సో గాడ్ హెస్ గివెన్ ఆ ఫర్ గివ్నెస్ ఫ్రీలీ యేసుప్ర వారు మనల్ని ఉచితంగా క్షమించాడు సో లెట్ అస్ ఆల్సో ఫర్ గివ్ అవర్ ద అదర్ పర్సన్ ఫ్రీలీ మనం కూడా మనల్ని మనం క్షమించుకోవాలి ఆ విధంగానే ఇతరులని కూడా ఉచితముగా క్షమించాలి అండ్ ఐ కెనాట్ స్ట్రెస్ దిస్ బట్ లెట్ లెట్ గో ఆఫ్ కెన్ పాస్ట్ నేను మరొకసారి ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఒకసారి చెప్తున్నాను దయచేసి మీ గతం వైపుకు మీరు తిరిగి చూడవద్దని మీకు మనవి చేస్తున్నాను ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామా ప్రభు అయిన యేసు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ ద వర్డ్ దట్ యు హావ్ గివెన్ అస్ ప్రభు మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ నాట్ టు లుక్ బ్యాక్ మేము వెనక్కి తిరిగి చూడకూడదు అని మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము yes lord you have made all things new ప్రభు నీవు సమస్తమైన కార్యములను నూతన పరుస్తున్నావు థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ద గ్రేట్ ఎంకరేజ్మెంట్ యు హావ్ గివెన్ అస్ ప్రభా మా మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఐ ప్రే జీసస్ దట్ ద సీడ్ విచ్ హస్ బిన్ ప్లాంటెడ్ ప్రభా ఇక్కడ విత్తబడినటువంటి మీ వాక్యము ఐ ప్రే దట్ ఇట్ వుడ్ గ్రో అండ్ ఐ ప్రే జీసస్ దట్ ఇట్ వుడ్ టేక్ ఫ్రూట్ ప్రభా అది ఫలించాలని అభివృద్ధి చెందాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాము థాంక్ యు సో మచ్ లార్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ యువర్ వర్డ్ ప్రభా మీ వాక్యాన్ని బోధించేటువంటి అవకాశము అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థాంక్ యు సో మచ్ ఫర్ దిస్ టైం అగైన్ లార్డ్ ప్రభు ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము వి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ట్ ప్రభు మా అందరితో ఉండండి ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రై ఏసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మెసేజ్ ఈ యొక్క సందేశాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గాడ్ ప్లస్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరలుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి స్థుతిగణ మహిమలు తెలుపుకుంటున్నాము ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జాయోన్ వర్షిప్ సెంటర్ ఫైవ్ డాష్ వన్ ఎయిట్ జీరో నైన్త్ క్రాస్ భైరవ్ నగర్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఇండియా మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరత్తుల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ సిక్స్ సెవెన్